సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి వరుసగా మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించబోతున్నారని వైఎస్సార్సీపీ మండల ప్రధాన కార్యదర్శి మత్స్యకార విభాగం మండల నాయకులు ఎల్లంగారి సాయి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని కృష్ణపట్నం పోర్టు నిర్వాసిత గ్రామమైన పాదర్తిపాలెంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ వైఎస్సార్సీపీ హామీల కరపత్రాలను అందజేస్తూ సర్వేపల్లి ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం సాయి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఆలపాక హరిబాబు, వారి సుమంత్, కోటయ్య, వెంకయ్య, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ముత్తుకూరు పాదర్తిపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారంలో పాదర్తిపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అదే విధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏ గ్రామానికి వెళ్ళినా సరే నేను ఈసారి గెలిచేస్తాను, పొడి చేస్తాను, దింపేస్తానని అనేక పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతా ఉంది. నేను ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని స్పష్టంగా ఒక మాట అడగడం జరుగుతా ఉంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా వెళ్ళి నేను ఫలానా పని చేశాను, ఫలానా మంచి చేశాను, ఫలానా మేలు చేశాను, ఫలానా అభివృద్ధి చేశాను అని చెప్పి నాకు ఓటు వేసి గెలిపించండి అని చెప్పే దమ్ము ధైర్యం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఉందా అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అదే మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా సరే నేను ఫలానా మంచి చేశాను, ఫలానా మేలు చేశాను, ఫలానా అభివృద్ధి చేశాను, నాకు ఓటు వేసి గెలిపించండి అని చెప్పే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసమర్థుడు అనే దానికి కారణం నిదర్శనం ఏంటంటే గత ప్రభుత్వంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటూ ఈ ముత్తుకూరు మండలంలో ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా మూడు సమస్యలు. ఒకటి మత్స్యకారులకు సంబంధించి ఫిషింగ్ హార్బర్, రెండు నాన్ ఫిష్మ్యాన్ ప్యాకేజ్, మూడు మత్స్యకారులకు సంబంధించి మార్కెట్. ఈ మూడు సమస్యల గురించి గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు వెళ్ళినా సరే ఈ మూడు సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఆ మూడు సమస్యలను పక్కన పెట్టి అసమర్థుడిగా తయారైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అదే మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అదే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటూ ఈ మూడు సమస్యల మీద దృష్టి పెడుతూ మత్స్యకారులకు సంబంధించి ఫిషింగ్ హార్బర్ దాదాపుగా 25 కోట్లు ఖర్చు పెట్టి ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ ముత్తుకూరు మండలంలో నాన్ ఫిష్మ్యాన్ ప్యాకేజ్ ప్రతి కుటుంబానికి నాన్ ఫిష్మ్యాన్ ప్యాకేజ్ అందించడం, అదేవిధంగా ఈ ముత్తుకూరు మండల కేంద్రంలో మత్స్యకారులకి దాదాపుగా ఫిష్ మార్కెట్ కోసం 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మత్స్యకారుల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో దాదాపుగా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఈ 75 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తులు నాయకులు ఎవరు లేరు. ఈసారి ఆ రికార్డును బద్దలు కొడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 3 సార్లు వరుసగా శాసనసభ్యుడిగా గెలిచి చరిత్ర సృష్టించబోయే నాయకుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అవుతారని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గతంలో 2014లో గెలిచినటువంటి మెజార్టీ, అదేవిధంగా 2019లో గెలిచినటువంటి మెజార్టీ, ఈ రెండు మెజార్టీలు కలిసి ఈసారి 2024లో రెండు కలిసి అంతటి మెజార్టీ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరు ఏమనుకున్నా 100 అయినా సరే ఈసారి ఈ సర్వేపల్లి గడ్డ కాకాని గోవర్ధన్ రెడ్డి అడ్డ అవుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, కేథరా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.